నా పరిశోధన కొనసాగింపు ప్రభావతి ప్రద్యుమ్నం కావ్యంలోని శిల్పాన్ని విశ్లేషించడం వరకే నా పరిశోధన పరిమితమైంది వస్తువు జోలికి వెళ్ళలేదు మా గురువుగారు సౌందర్యవాది ఆయనకు రస ధ్వని వక్రోక్తి వంటి భారతీయ అలంకార సిద్ధాంతాల మీద మక్కువ ఎక్కువ నాకు అలంకార శాస్త్ర అధ్యయనం ఆయన నేర్పిందే శారదాతనయుని భావ ప్రకాశనం నాతో చదివించారు దండి కావ్యాదర్శం చదివించారు దండి చెప్పిన మహాకావ్యం లక్షణాలను పేర్కొని ప్రభావతి ప్రద్యుమ్నకు అన్వయించడంలో నా గురువుగారి సూచనలు బాగా పనిచేశాయి పురాణానికి ప్రబంధానికి మధ్య ప్రక్రియాపరంగానే గాక తాత్వికంగా కూడా భేదం ఉంది అనే విషయాన్ని గురువుగారు స్థూలంగా చెప్పిన దానిని నేను కొంత ఊహించి విస్తరించారు నా ఊహను వారు ఆమోదించారు తిలకాయ మానంబుగా అనే పేరుతో నేను అనేక కళల మధ్య గల సామ్యాలను చెప్పాను ఎంఏ నుండి మా గురువు విస్తృతంగా చెప్పిన పాఠాలే నాతో ఆ అధ్యాయాన్ని రాయించాయి సర్దేశాయి తిరుమలరావు గారి సలహాలు కొంతవరకు ఉపయోగపడ్డాయి విశ్వనాథ పాటిబండ ముదిగొండ ఈశ్వర చరణ్లను అప్పుడు బాగా చదివి ఉపయోగించుకున్నాను కథా నిర్మాణం కథాకథనంలో వేరు వేరని మా గురువుగారు నాతో రాయించారు కానీ దానికి మూలాలు అనేక సందర్భాలలో వారు జనరల్గా చేసే చర్చల నుండే ఆ ఆలోచన వచ్చింది కథా నిర్మాణం అంటే కథలో పది సంఘటనలు ఉంటే వాటిని ఏ క్రమంలో కూర్చాలి ఏ సంఘటనకు ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి ఏ సంఘటన తర్వాత ఏ సంఘటనను చెప్పాలి తెలిసి చేయడం అని నేను ప్రతిపాదించారు కథాకథనం అంటే ఒక సంఘటనను ఎలా మొదలు పెట్టాలి ఎలా కొనసాగించాలి ఎలా ముగించాలి ఏ సంఘటనను వర్ణాత్మకంగా చెప్పాలి ఏ సంఘటనను నాటకీయంగా చెప్పాలి కథను ఎక్కడ ఎవరితో చెప్పించాలి తెలిసి చెప్పడం అన్నారు నాటకీయతను చర్చించడంలో మా గురువుగారు తిక్కనను గురించి చెప్పిన విషయాలు సర్దేశాయి తిరుమల రావు గారు శివభారత దర్శనంలో చెప్పిన విషయాలు బాగా తోడ్పడ్డాయి నా సిద్ధాంత గ్రంథంలో ప్రభావతి ప్రద్యుమ్న కావ్యంలో మొదటి సంఘటన నుండి రెండవ సంఘటన రెండవ సంఘటన నుండి మూడవ సంఘటన ఎలా పుట్టుకొచ్చాయో చెప్పాను ఇది రాయడానికి మేము ఎంఏలో ఉన్నప్పుడు రెండవసారి కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు బేలూరు దేవాలయంలో అనుకుంటాను ఐదు వందల ఏనుగులు ఒక దాని మీద ఒకటి ఎక్కుతున్నట్లు చెక్కిన శిల్పాలను చూశాం మా గురువుగారు వాటిని గురించి చెబుతూ జీవితము కళ రెండూ ఇంతే ఒక సందర్భం నుంచి మరో సందర్భం పుట్టుకొస్తాయి అని చెప్పిన మాట బాగా ఉపయోగపడింది ప్రభావతి ప్రద్యుమ్నం ప్రబంధం ఒక పద్యమయ నాటకం అని ప్రతిపాదించడం మా గురువుగారి ఉద్దేశం దానిని రాయడానికి భరతుని నాట్యశాస్త్రం చదవమన్నారు మాస్టారు పిఎస్ఆర్ అప్పారావు గారి అనువాదం తెచ్చుకున్నాను లేత గోధుమ రంగు ఫుల్ బౌండ్ వేసింది అప్పుడు ఇరవై రూపాయలు పంచసందులు చదివి అన్వయించాను గురువుగారు ఆమోదించారు ప్రద్యుమ్నుడు గుర్రం మీద స్వారం చేస్తూ నేల మీద బంతిని కొట్టే వర్ణన చేశారు సువర్ణ ఆ పధ్యాయాలు చదువుతూ ఉంటే ఆయన గుర్రం మీద తిరుగుతూ కిందికి వంగి బంతిని కొట్టే దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది దానిని ఎలా వ్యాఖ్యానించాలో తోచక గురువుగారి దగ్గర ప్రస్తావించాను అది పోలో అనే ఆట అని అది అప్పుడప్పుడే మన దేశంలోకి ప్రవేశించిందని చెప్పి గురువుగారు ఒక పెయింటింగ్ పుస్తకం ఇచ్చారు చూడమని దానిని చూసి నేను ఆ సన్నివేశాన్ని వ్యాఖ్యానించగలిగాను పునరుక్తి దోషంబు పుంతబోకా అన్నది సూర్ణ కవిత్వ సిద్ధాంతం ప్రద్యుమ్నుడు ప్రభావతికి ఒక ప్రేమలేఖ రాశాడు రెండు చోట్ల దాని ప్రస్తావన వస్తుంది కానీ సూరణ దానిని రెండుసార్లు యథాతథంగా రాయలేదు సగం ఒకసారి మరో సగం మరోసారి నిబంధించారు దానిని నేను గుర్తించి గురువుగారికి చెప్పాను చాలా ఆనందించారు కావ్యంలోని రహస్యాలను అలా గుర్తించాలన్నారు పాత్ర చిత్రణను చర్చించాను కావ్యంలో ఎవరు పాత్ర అవుతారు ఎవరు పాత్రకారు అనే చర్చ చేశాను ఆచార్య కేతువరపు రామకోటి శాస్త్రి గారు టిక్కన కావ్యశిల్పంలో ఈ చర్చ చేశారు ఆయన కావ్యంలో కనిపించే వాళ్ళంతా పాత్రలు కాదు కొందరే పాత్రలవుతారు అని సిద్ధాంతం చేశారు కానీ నాకు అది నచ్చలేదు ఆయన మా గురువు గారికి మంచి స్నేహితులు వారి బడి నాకు వారంటే వినలేని గౌరవం కానీ ఆయన ప్రతిపాదన నాకు నచ్చలేదు కావ్యంలో ఏ ప్రయోజనాన్ని సాధించకుండా ఏ పాత్ర ఉండదు అందువల్ల పెద్ద చిన్న తేడా లేకుండా కావ్యంలో కనిపించే మనుషులంతా పాత్రలే అని నేను వాదించాను శాస్త్రిగారు మహాతార్కికులు ఆయనకు పూర్వపక్షం చేయడం అంత సులభం కాదు అయినా నా వాదం నేను చేశాను పాత్ర చిత్రణలో ప్రత్యక్ష పరోక్ష పద్ధతులు ఉంటాయని కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వతత్వ విచారంలో చదివాను ఆయన అభిప్రాయాలను సూరణ పాత్రలకు అన్వయించారు నా పరిశోధన గ్రంథంలో కట్టమంచిని ఒకచోట వ్యతిరేకించాను